धर वाली सशु कटे अद्वान अम्मड़ी अट्ला अम्मड़ी इनकाल संबंध आड़पड़ू सिद्ध लेर मेरंदर इकड़कोच्चा सदर्भ आलोचन चयी उप एन कस्ते कोयलगूड़ा अभिवृद्धि वस्तु मुनगोड निजर्ग अभिवृद्धि वस्तुन गेन अड़ना आर मंदिर राजीनामा चेसी मुगर दाइंटे दी रक कोयलगूड़ा अभिवृद्धि वस्तो इला प्रजा समाधान चपाचन अवसर उ अदे विधा इक मोद आने के अभिवृद्धि इन वेल कोूपये टेडर वास्तव में पे आये इंटर अभिवृद्धि कोयलगूड़ा अभिवृद्धि रेद పైకి పాదయాత్ర ఏం అవసరం లేదు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కూడా భవనానికి స్థలం ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ గ్యాండర్ పెట్టాలా గెలిచి మోసం చేసి గ్యాండర్ పెట్టాలి గన్నకు ఇక్కడున్న భూపాల్ రెడ్డి చెప్తున్నారు చాలా మంది యువకులలో ఆవేశం ఉంది కోపం ఉంది ఆ కోపం ఎట్లా అంటే దొరికితే సింతపండు చేద్దామన్నట్టున్నారు వాళ్ళు కాబట్టి ఇక వాళ్ళని మనుషులను సింతపండు చేసే పరిస్థితి లేదు ఎన్నికలలో ఓట్ల రూపంలో వాళ్ళని సింతపండు సింతపండు చేస్తే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు ఇయాల ఒకటే ఆలోచన చేయండి చూసుకుంటున్నాయినైనా పాస్వాన్లైనా మొదటి నుంచి చూసుకోలేం ఒక ఆయన 2009 లో ఎంపీ అయ్యిండు మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యిండు మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన కూడా 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగానే ఉన్నాడు నిజంగా ఏమైనా చేసేది ఉంటే ఒక ఆయన నాయకుడు ప్రధానమంత్రి అయితే ఇంకొక ఆయన నాయకుడు ముఖ్యమంత్రి ఇవాళ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కూడా కోయకులంలో కోయగూడెం నేసల కోయలగూడెం నేసలవే వచ్చి రోడ్డు ఇక్కడ ఉండి ప్రజల సమస్యలు ఇప్పటివరకు ఎన్ని గేమ్లలో పరిష్కరించాలి మళ్ళీ కొత్తగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వాళ్ళు మీ ముందరికి వస్తారు అందుకే ఇవాళ ఆలోచన చేయాలి వాళ్ళందరూ ధైర్యవంతులు ఇవాళ పేపర్లలో టీవీలలో చూస్తున్నాం ఓటుకు 30,000 ఇస్తామని ఒకటి సిట్కే కొడితే ఓటుకు 40,000 ఇస్తామని ఇంకోటి సిట్కే కొడుతుంది ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరి సొమ్ము ఎవడైనా పుణ్యానికి పిల్లికి పిచ్చం కూడా పెట్టాడు వీళ్ళు ఓటుకు 30,000 40,000 ఇస్తున్నాం అంటే ఎవరిని కొప్పలు ముంచి ఎవరిని ఇల్లాల్సి ఇవాళ ఈ సొమ్ము తెస్తున్నాం ఇవాళ ఆలోచన చేయాలి కాబట్టి మేము అడిగేది ఒకటే పేదోళ్ళకు అండగా నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ బోర్డు మినిస్టర్ ఉన్నప్పుడే ప్రతి పేదవాడికి డబ్బు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ గ్రామంలో కొయ్యలగూడెంలో ఏ పేదోళ్ళ దగ్గరకు పోయినా ఏదన్నా ఇల్లు ఉందంటే ఆ ఇళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇవాళ ఈ గ్రామంలో ఉన్నాయి నేను ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా అందుకే చెప్తున్నా వారు మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు ఇవాళ ఆయన 3 అడుగుల జగదీశ్వర రెడ్డి మంత్రి అయ్యి 8 ఏళ్ళు అయింది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లన మీకు ఇచ్చిందా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లన దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా మీ పిల్లలకు ఎవరికైనా ఇటుక ఉద్యోగం ఇస్తానని ఇచ్చిందా రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా మరి ఇవాళ పద్మశాలిలు మా సోదరులు ఎక్కువ మంది ఉన్నారు ఆయన సిరిసిల్లకి తీసుకుపోయిన బతుకమ్మ సీరియల్ మీ ఊర్లో బతుకమ్మ సీరియల్ లేని ఎవరికైనా పద్మశాలికి ఎవరికైనా ఇచ్చిందా ఇవాళ అంటే సీరని వేసే పని కూడా సిరిసిల్లకి పోయింది తప్ప కొయ్యలగూడెంలో ఉండే పద్మశాలిలకు ఇయ్యలేదు ఇవాళ మీరు ఆలోచన చేయించి నిర్ణయం తీసుకోండి ఇవాళ వాళ్ళని మంది ముంచిన సొమ్ము ఉంది వాళ్ళ దగ్గర ఏమిచ్చినా తీసుకోండి వద్దంటే వాళ్ళకి అనుమానం వస్తుంది ఇచ్చిందంత తీసుకోండి చేసే పని మాత్రం సక్కగా చేయండి అప్పుడే వాళ్ళకు గుర్తు వస్తుంది అందుకే నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ గ్రామానికి వచ్చినామంటే
పార్టీలు మారమని మా కార్యకర్తలు బెదిరిస్తుందంట. ఎవడైనా పార్టీ మారమని గిన బెదిరిస్తే ఎవడైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళు ఈ విమానం ఒక పోతారని చెప్పి స్వతంత్రంగా మీరు నిర్ణయం తీసుకోగలరు. మీ శక్తి మీకు తెలియదు,
హనుమంతుని పదం హనుమంతునికి తెలియదు అన్నట్టుగా ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలు తెలుసుకోలేకపోతుంది. ఈసారి తెలుసుకోండి, మీ ఓటు మీరు వేసుకుంటే మీ ఆడబిడ్డ మీ మురుగోడికి ఎమ్మెల్యే అవుతుంది. మీరందరు కలిసి ఆడబిడ్డను గెలిపించుకోండి. ఉన్నత స్థానంలో ఆడబిడ్డ ఉంటే ఇంట్లో ఇల్లాలి పెట్టడం ఉంటే ఇల్లు మంచుకుంటుంది. ఇల్లు చూస్తే ఇల్లాలి, చూస్తే ఇల్లు తెలుస్తుంది, ఇల్లు చూస్తే ఇల్లాలి పనితనం తెలుస్తుంది అని పెద్దలు చెప్పింది. అట్లనే ఇవాళ ఆడపడుచులు అందరు కలిసి ఆడబిడ్డను పాల్వే సవంతిని గెలిపించండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఆడపిల్లకు తన సత్తాన్ని చూపించుకుంటది. ఆడపిల్లని గెలిపించాల్సిన కోరుకుంటూ మీరందరూ మా సోదరి మనందరూ సిద్ధమైన సిద్ధమన్నలందరూ సేమ్ పని చేస్తున్నారు. ఎంతలో మా అక్కలు ఎత్తుతలేరు కాదా, మీరు కూడా ఎత్తాలక్క.